మనసు దోచే ప్రకృతి అందాలు, పరవళ్ళు తొక్కే నది సోయగాలు, ఎటు చూసినా పచ్చని అడవులు, ఎత్తైన కొండలు గుట్టలు, రారమ్మని పిలిచే చిరుగాలులు, మధురానుభూతి కలిగించే ప్రయాణం. ఇలాంటి అందమైన లొకేషన్కు వెళ్ళాలంటే ఏ గోవానో ఏ మాల్దీవులకో వెళ్లాల్సిన అవసరం లేదు. మన్యం వెళ్తే ఈ అనుభూతులన్నీ ఆస్వాదించవచ్చు. మన్యంలో పర్యాటక సందడి నెలకొంది. ఎక్కడ చూసినా పర్యాటకుల జోష్ కనిపించింది. జూన్ 11న ఆదివారం కావడంతో పర్యాటక ప్రాంతాలకు సందర్శకులు పోటెత్తారు. మన్యం అంతటా సందడి నెలకొంది. అమృతధార, జలతరంగిణి జలపాతాన్ని భారీ సంఖ్యలో పర్యాటకులు సందర్శించారు. జలపాతంలో జలకాలాడుతూ సరదాగా గడిపారు. ఆటపాటలతో రోజంతా గడిపారు. ప్రముఖ రెండు జలపాతాలు అమృతధార, జలతరంగానికి తిరిగి పర్యాటకులు వెళ్లే సదుపాయం అటవీశాఖ అధికారులు కల్పించడంతో భారీ సంఖ్యలో పర్యాటకులు వచ్చారు. ఇటీవల అమృతధార జలపాతం వద్ద చెట్టు కొమ్మపడి యువతి మృతి చెందింది. దీంతో పర్యాటకుల భద్రత నేపథ్యంలో కొన్ని రోజులు నిలిపివేశారు అటవీ అధికారులు. ఇటీవల మళ్లీ పర్యాటకులను అనుమతించడంతో పెద్ద సంఖ్యలో జలం తరలివస్తున్నారు. సెలవులు కూడా కావడంతో తమ కుటుంబ సభ్యులతో సంతోషంగా ఆహ్లాదకరమైన వాతావరణంలో ఎంజాయ్ చేస్తున్నారు. తిరిగి రెండు జలపాతాల వద్ద పర్యాటకుల తాకిడి పెరగటంతో భద్రతా ఏర్పాట్లను మెండుగా చేశారు అధికారులు.